మొదటికెళ్ళి తెలంగాణ దాంట్లో అప్పుడు బాగా జరిగింది. అలా భర్త చిన్న పిల్లాడున్నాడు, నేనే మంచిగా చదువుకున్నాను కదా తీరుని అంటే, మన ఎందుకంటే వ్యవసాయ అగ్రికల్చర్ బిఎస్సి అంటే మన వ్యవసాయ అధికారి ఉంటుంది కదా, ఇంతకు సంబంధం లేదు, ఓంటి నౌకర్ వస్తుంది కానీ ఇలా అన్న డాక్టరు అలా అక్క అమెరికాలు ఉంటుంది మంచి చదువుకున్న వాళ్ళు. పట్టి పడిలో నిలిచిన దయచేసి కారు గుర్తు కొట్టేసి గెలిపించాల్సిందిగా మీ అందరికి ప్రార్థిస్తా ఉన్నా. వాస్తవానికి మన ప్రభుత్వం ఎన్ని చేసిందో మీ అందరికి తెలుసు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లు వేరు, అవి ఎవరికి వాళ్ళు
రకరకాల గుర్తుల మీద ఒకరు ఉగ్రం గుర్తు, ఒకరు బ్యాడ్ గుర్తు, ఒకరు ఇంకేదో గుర్తు. కానీ ఈ ఎలక్షన్ ఒక పార్టీ గుర్తు మీద ప్రభుత్వం కోసం వచ్చిన ఎలక్షన్. ఇది స్థానిక సంస్థల ఎలక్షన్లో అతి ముఖ్యమైన ఘట్టం. ఇది కారు గుర్తుపైనే పోటీ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గెలుపు మన ప్రభుత్వం చేస్తున్న, స్థానికంగా చేస్తున్న అభివృద్ధికి రేపటి నాడు నిదర్శనం కాబోతుంది. మీరందరూ కూడా దయచేసి, ప్రభుత్వం చాలా పథకాలు చేసింది, సంక్షేమ పథకాలు ఒకవైపు చూస్తే, రైతు బంధు అనుకోండి, రైతు బీమా అనుకోండి, 24 గంటల కరెంటు, యాదవులకు కొలివ్వడం, బీడి కార్మికులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం, వృద్ధులు, వితంతువులు, ఇంటి మీద ఉన్న వాళ్ళు, బోధకాల వాళ్ళకు అందరు కూడా పెన్షన్లు, గతంలో ఒక 200 తక్కువ ఉండే, అట్లాంటిది ఇవాళ 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. మరి ఇవన్నిటితో పాటు ఇంతకుముందు రాజరెడ్డి అన్నట్టు స్థానికంగా కొన్ని పనులు చేసినమాట వాస్తవం. నిజంగా కూడా చెప్పాలంటే నాకు మంచి మార్పురాని 2 ఉన్నాయి. నేను ఆనాడు ఎలక్షన్ ఓడిపోయి బాధలున్నా, ఆ టైంలో మన చిన్నకిట్టాన్ని ఇంకింత బాధలు వచ్చాడు, మా సొసైటీ మీద కేసు అని వచ్చాడు. అప్పుడు నా స్థాయిలో ఫస్ట్ టైం నేను ఒక మంత్రి దగ్గర పోడు, వాళ్ళకి కేసు తీసుకొని మంత్రి దగ్గర పోయి స్టే చేసేస్తాను. రెండవది రాజరెడ్డి అని వచ్చాడు. దీని అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా సంఘానికి, పద్మశాల సంఘానికి కొన్ని నిధులు తీసుకున్నాం, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు, అది ప్రభుత్వ భూమి అని అడ్డం పడుతున్నారు అని వచ్చాడు. వస్తే మొట్టమొదటిసారి కలెక్టర్ గారి దగ్గరికి మనూరు పని కోసం మీరు మేమే ఇద్దరం పోవడమే కాదు, సాధించడం, జిల్లాధికారులు ఒప్పించడం, మండలాధికారులు ఒప్పించడం, ఆ ప్రాంతాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఓ బొందలెక్కుంటే ఇలా చూస్తే అది పెద్ద మార్పు. ఛాలెంజ్గా తీసుకుని రాజరెడ్డి అన్న ఆ ప్రాంతానికి రోడ్ వేయడం, ఇటు మహిళా సంఘ బిల్డింగ్ కానీ, పద్మశాల బిల్డింగ్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ ఏర్పాటు చేయడం, నేను కూడా 3-4 సార్లు రావడం జరిగింది. ఇంకా ఖచ్చితంగా కూడా మున్ముందు కూడా ఆ మహిళా సంఘ భవనానికి, పద్మశాల సంఘ భవనానికి, మిగతా చాలా సంఘ భవనాలకు నిధులు ఇప్పటికే మంజూరైనవి, ఇంకా కూడా ఏదైనా అవసరం ఉంటే కూడా చేస్తానని మీ అందరికీ మాట ఇస్తాను. దాంతోపాటుగా రోడ్ల విషయం అడిగారు ముఖ్యమంత్రి గారు, మొన్న ఒక విషయం చెప్పారు, ఆ విషయాన్ని తెలియజేస్తున్నా, తప్పకుండా రోడ్లను చేద్దాం, కానీ ఒక్క సంవత్సరం ఆగమించబడ జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రతి చెరువును కెనాల్తో దింపే కార్యక్రమం పెట్టుకున్నాం, దాంట్లో భాగంగానే D50 వరకు తోము పెట్టుకున్నాం, దానివల్ల రైతులకు, కూలీలకు కూడా ఒక వరప్రదాయం అవుతుంది. ఇక నీళ్ల కరువు అనేది మేడి పెళ్ళికెళ్ళి రాయికల్ అవతల దానికి ఉండదు, రాయికల్ పెద్ద చెరువు దానిక అంటే ఇటుకలలో కూడా సగం 3 వేల నీళ్లు పారుతాయి. కాబట్టి ఒక్క సంవత్సరం, ఎందుకంటే అవతల వాళ్ళు తలుసుకోలేదు, రాగానే మళ్ళీ తెల్లాటికి లేనంటారు. కాబట్టి ఈ రోడ్లు పూర్మల రోడ్డు కానీ, మిగతా రోడ్లు కానీ తప్పకుండా చేస్తాం. అదేవిధంగా మైతాపూర్ నుంచి చెర్రకొండాపూర్ రోడ్డు కూడా తప్పకుండా చేసి తీర్థం అని చెప్పి మీ అందరూ చేస్తాం. మరి ప్రభుత్వం ఇప్పటికే వచ్చింది, ముఖ్యమంత్రి గారు వచ్చారు, మన మంత్రి గారు ఈశ్వరుని వచ్చారు, ఎంపీ గారు తప్పకుండా మీ అందరూ ఆదరామయ్యతో గెలుస్తారు, నన్నైతే మీరు గెలిపించారు, మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి నాతో పాటు స్థానికంగా ఉన్న వాళ్ళు కలిస్తే బాగుంటుంది. ఇక్కడ ఇద్దరు గ్రామ సర్పంచులు కూడా కలిసి పనిచేస్తున్నారు, అదారు, లక్ష్మీనారాయణ. మరి ఆ ఇద్దరితో పాటు ఇక్కడ స్థానిక ఎంపీటీసీ కూడా మనవాడే అయితే రేపు మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఏ పనులున్నా కానీ కలిసి చేయగలుగుతాం. రెండెట్లు కడితే ఒకటి అటు ఒకటి ఇటు పోతే కష్టమైతుంది, కలిసి నడుస్తుంది కావాలి. నాకు ఇంకా తెలిసి దాదాపు ఎలక్షన్ల పర్వం దగ్గరికి వస్తా ఉంది. ఈ 4-5 నెలల నుంచి అసలు నాకు గెలిచినట్టే లేదు, ఎప్పుడేదో ఎలక్షన్లకు కూడా వస్తా ఉన్నాను. ఈ 27 తారీఖు దానికి అదే పరిస్థితి. ఒక్కసారి 27 తారీఖు వచ్చి కేంద్రంలో ప్రభుత్వం తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, దాంట్లో కేసీఆర్ గారి ప్రధాన పాత్ర ఉంటుంది, ఇంకా నిధుల వరద వెలువల వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రానికి మనమే ఎక్కువ పనులు కడుతున్నాం, ఎక్కువ డబ్బు ఇస్తున్నాం, దాంతో ఇవాళ ఉపాధి హామీ పనులు కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మనం ఇచ్చిన దాంట్లో సగం మనకు వాపస్ వస్తుంది. ఇలా దేశంలో ఎక్కువ పనులు కట్టే రాష్ట్రాలు ఏమున్నాయా అంటే, ఎక్కువ నిధులు దేశానికి ఇస్తున్నాయి అంటే, దాంట్లో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానం ఉన్నది. అంత గొప్పగా మనం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, పారదర్శకంగా ఉంది. కాబట్టి మీ అందరు కూడా దయచేసి నేను వేడుకుంటా ఉన్నా, ఇప్పుడు జరగబోయే ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో అశ్విని మంచి విద్యావంతురాలు, ఇంతకుముందే చెప్పిన అన్ని అర్హతలు ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసి పెట్టినాం మేము, కాబట్టి వారికి ఒక ఓటు. రెండవది రాజేష్కి అన్ని అర్హతలు ఉన్నా కానీ పోయిన 5 ఏళ్ళు పెద్ద పనిచేయలేకపోయినారు వారి సతీమణి. ఎందుకంటే ఇంతనే నేను చెప్పినట్టు ఎంత అంటే ఇంత అంటూ ప్రభుత్వం పొదిక్కు, ప్రతిపక్షం తను
ఇలా రాజేటలో గెలిచిన వాడినే చెప్పుకోగలుగుతున్నాడు. నేను ఇది చేసిన అది చేసిన ఇది చేసిన కలిసి తిరిగినాం మేము చేసినాం వాళ్ళతో గెలుపుకోవటం వేరే. స్థానికంగా రకరకాల ఈక్వేషన్లు ఒకే ఆధార్ గెలిచిండు, ఆధార్ కూడా మంచి అబ్బాయి, తను వాళ్ళు కలిసే పనిచేస్తారు. మరి అట్లనే మళ్ళీ కలిసి పనిచేయాలంటే మరి గతంలో తను ఏం చేయలేకపోయాడు. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పెడితే మళ్ళీ గంటే కథ చేయలేకపోయాడు. చదువుకున్న విద్యావంతుడు ఎందుకంటే ప్రభుత్వం ఎటుంటే అటుంటే కొంత కలిసి మనం గ్రామాలలో పనిచేయచ్చు. కాబట్టి దయచేసి మంచి సౌమ్యుడు, విద్యావంతుడు, చదువుకున్నాడు, ఒక అవకాశం మళ్ళీ వాడికి పోయినసారి అసలు అవకాశం ఇచ్చినట్టే కాదు, కుదరలే. అందుకని చెప్పే చాలా మంది ఉన్నా కానీ మనం మంచి విద్యావంతుడు కాబట్టి తాను పట్టలో తీసుకున్నాం. తమ్ముడు వికాస్ పోటీలు ఉన్నా కానీ ఒక మాట చెప్పగానే ఆగాడు. తమ్ముడు వికాస్ కూడా యూత్ను కూడా అందరినీ కూడా సహకరించి అన్నలాగా ఆశీర్వదించి ఆదరించి అన్నలాగా ఆదరించి మన రాజేష్ ఒకసారి గెలిపించి తర్వాత అవకాశాలు మిగతా యువతకు తప్పకుండా ప్రాతినిధ్యం ఇస్తానని చెప్పి మాట ఇస్తూ నేను అందరికీ కలిసి గెలిపించాల్సి పడుతున్నాను. జై తెలంగాణ.